రాము వడ్రంగి చిన్నవాడైనా మంచి పనివాడు కొయ్యితో అలంకార దీపాలు చేస్తుంటాడు చాలా అందంగా చేస్తాడు మీకు అందమైన చిన్న దీపాలు కావాలా అయితే రాము చేత చేయించాల్సిందే ఏడు ముఖాల దీపాలు పది ముఖాల దీపాలు కావాలా రాము చేయాల్సిందే రాము పనిదాని గురించి అందరికీ తెలుసు చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళకి తెలుసు రాము నాన్న చిన్నప్పుడే చనిపోయాడు అమ్మ ఉంది ఆమె ఎంతో మంచిది ఆ మాటలు వింటే రాళ్ళు కూడా కరుగుతాయి రాముకు ఓ చెల్లులుంది ఆమె పేరు కోకిలమ్మ పట్టులా ఉంటుంది చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంత అందంగా ఉంటుంది దేవతలా ఉంటుంది చెల్లెలంటే రాముకి ప్రాణం అమ్మంటే రాముకి దైవం రాముకి పెళ్ళిడు వచ్చింది అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు చెల్లి పెళ్ళి అయ్యాకే నా పెళ్ళి అంటాడు రోజు పొద్దున్నే పని కూర్చుంటాడు అప్పుడు కోకిలమ్మ వస్తుంది అన్నయ్య చేతికి ఉల్లిని అందిస్తుంది రాము పని మొదలు పెడతాడు ఇలా రోజూ జరగాల్సిందే అమ్మ చెల్లెలు రాము హాయిగా ఉంటున్నారు ఒకనాడు రాముకి పెద్ద పని తగిలింది ఆ దేశపు యువరాజుకి పెళ్లి కాబోతుంది వచ్చే పనుమనాడే పెళ్ళి రాజు కొడుకు పెళ్ళంటే మాటలా ఒకటే ఆర్భాటం దేశమంతా ఒకటే సందడి పెళ్ళికి వెయ్యి అలంకార దీపాలు కావాలట ఆ పని వడ్రంగి రాముకి అప్పగించారు రాము ఉక్కిరి బిక్కిరయ్యాడు వెయ్యి దీపాలంటే మాటలు కాదు పైగా రాజుగారింటి పని రాముకి గర్వంగా అనిపించింది భయం కూడా వేసింది ఒక మంచి రోజు చూసుకున్నాడు అమ్మ కాళ్ళకు మొక్కాడు అమ్మ దీవించింది కొడుకు దిష్టి తీసింది కోకిలమ్మ అన్నయ్య చేతికి ఉల్లినందించింది రాము దీపాలు చేయడం మొదలు పెట్టాడు మనసంతా పని మీద పెట్టాడు తిండి నిద్ర మర్చిపోయాడు రోజులు గడుస్తున్నాయి గుట్టలు గుట్టలుగా దీపాలు తయారవుతున్నాయి వాటిని వీధి అరుగు మీద పేరుస్తున్నాడు ఒకరోజు చెన్నై వచ్చాడు చెన్నై అంటే యువరాజు గారి మనిషి అప్పటికి పౌర్ణమికి ఇంకో పది రోజులుంది దీపాలు తయారైనాయా అడిగాడు చెన్నయ్య సగం తయారైనాయి అన్నాడు రాము వినయంగా చెన్నైకు అమ్మ మజ్జిగిచ్చింది రేపు మా యువరాజు గారు వస్తున్నారు తయారైన దీపాలు చూడాలట అన్నాడు చెన్నయ్య అందరూ ఉలిక్కిపడ్డారు అదేమి చిన్న విషయం కాదు ఒక ఇంటికి యువరాజు రావడం మాటలు కాదు వాళ్ళు గర్వంగా అనిపించింది సంతోషం కలిగింది అంతకంటే ఎక్కువగా భయం వేసింది భయంతో గజగజ వణికిపోయారు ఆ కాలంలో రాజుగారు కూడా అంతగా భయపడేవారు కాదు యువరాజు అంటేనే హడలు అతడు చెడ్డవాడని వినికి పరమ కోపిష్టివాడని చెప్పుకునేవారు అందుకే అంత భయం చెన్నై వెళ్ళిపోయాడు రేపు యువరాజు వస్తాడు అప్పుడు ఏం జరుగుతుందో ఏమో మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు బితుకు బితుకు మంటూ గడిపారు రాము మరింత తొందరగా దీపాలు చేస్తున్నాడు రాత్రంతా మేలుకునే ఉన్నాడు తెల్లాసరికి బాగా అలసిపోయాడు దీపాల మధ్య నిద్రపోయాడు కోకలమ్మ వచ్చి చూసింది పాపం అన్నయ్య ఎంత అలసిపోయాడు అనుకుంది లేపకుండానే ఊరుకుంది కోకిమ్మ వాకిలు దుడిచి కల్లాపు చల్లింది అందంగా ముగ్గులు పెట్టింది స్నానం చేసి పూలు కోయడానికి వెళ్ళింది పూలతోట ఇంటికి కుడివైపున ఉంది తోటలోకి అడుగు పెడితే కోకిలమ్మకు పొద్దు తెలిసేది కాదు చిలకలతో మాట్లాడుతుంది పిచ్చుకులతో ఆడుకుంటుంది చెట్లతో తీగలతో ముచ్చట్లు పెడుతుంది ఆకాశంలో సూర్యుడు పొడిచాడు ఉన్నట్టుండి యువరాజు రథం రాము ఇంటి ముందు ఆగింది అంత పొద్దున్నే వస్తాడని ఎవరు అనుకోలేదు రథం నుంచి యువరాజు దిగాడు అతని నడకలో బోల్డంత గర్వం అతనితో పాటు ఇద్దరు సేవకులు కూడా వచ్చారు వాళ్ళు దున్నపోతుర్లా ఉన్నారు చూడగానే భయం పుట్టే ఆకారాలు వాళ్ళ నడుములకు పట్టాకొత్తులు వేలాడుతున్నాయి యువరాజుని మొదట అమ్మ చూసింది పరుగత్తికి వెళ్ళి స్వాగతం చెప్పింది చేతులు జోడించి మొక్కింది రాజులు నమస్కరించరు అప్పుడప్పుడు తలను మాత్రం ఊపుతారు ఇతరైతే తలను కూడా ఊపలేదు ఏమీ చూడనట్టే ముందుకొచ్చాడు వడ్రంగి రాము ఇంకా నిద్రపోతే ఉన్నాడు వాడు వీపు మీద ఆమె దబదబా తట్టింది వాడు ఉలికిపడి లేచాడు కళ్ళు తెరిచి అయోమయంగా చూశాడు యువరాజు ఇది గమనించలేదు అతగాడి చూపు కోకులంపై పడింది అప్పగించి ఆమెనే చూస్తున్నాడు అయితే కోకిలం ఇది గమనించలేదు అరుగు మీద ఉన్న దీపాలను యువరాజు చూస్తాడు చూసి ఆశ్చర్యపోతాడు తను మెచ్చుకుంటాడు అని రాము అనుకున్నాడు అయితే యువరాజు చూడనే చూడనేలేదు అతడి చూపంతా కోకిలమ్మ మీదే ఉంది రాము ఒక దీపాన్ని చేతితో తీసుకున్నాడు దాన్ని యువరాజుకు చూపించాడు దీన్ని ఏడుగుళ్ల దీపం అంటారు ఒక్కొక్క గూట్లో ఒక్కొక్క దీపం పెట్టచ్చు చూచేందుకు ఎంతో అలంకారంగా ఉంటుంది అన్నాడు యువరాజు ఏమీ వినలేదు కోకిలమ్మనే చూస్తున్నాడు ఇంతలో కోకిలమ్మ వెనక తిరిగింది వాకిట్లో ఉన్న యువరాజను చూచింది ఆమె గుండె దడదడమంది పెరట్లోకి పరిగెత్తింది అక్కడే దాకుంది అందరూ అది చూశారు ఆ పిల్ల ఎవరు అని యువరాజు అడిగాడు రాము మాట్లాడలేదు నీళ్ళు నమ్ములతో నిలబడ్డాడు యువరాజు ఉరిమి చూశాడు సేవకులు కత్తులు తీశారు అమ్మ భయపడింది ఆ పిల్ల నా కూతురు బాబు అంది యువరాజు తల ఊపాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీపాల వంక కన్నెత్తు కూడా చూడలేదు అమ్మకు రాముకు చెమటలు పట్టాయి ముందు ముందు ఏం జరుగుతుందో అని భయపడ్డారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు వాళ్ళు భయపడినట్టే జరిగింది మరో రోజు చెన్నై వచ్చాడు చావుకబురు చల్లగా చెప్పాడు నిన్ను అదృష్టం వరిచిందో అన్నాడు రాము తెల్లముఖం వేశాడు చెన్నై వివరించాడు యువరాజు గారికి నీ చెల్లు బాగా నచ్చింది ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడు దీపాలతో పాటు నీ చెల్లును కూడా రాజమహాలకు పంపించు పెళ్లికి ముందు రోజే పంపించాలి ఇక నుంచి నీ చెల్లికి రాజభోగమే అర్థమైందా అన్నాడు చెన్నయ్య అమ్మకు రాముకు పిడిగుపడినట్లయింది రాము కాళ్ళు చేతులు ఆడలేదు పొన్నము రోజునే రాజుగారి పెళ్ళవుతుందిగా నా చెల్లి దేనికి అన్నాడు అయోమయంగా చెన్నయ్య పెద్దగా నవ్వాడు తమ్ముడు వచ్చేది పట్టపురాణి వారసుడు కోసం ఆమెని చేసుకుంటున్నారు అది వేరే సంగతి ఆమె కాక యువరాజు గారికి అందరూ ఉంటారు నీ చెల్లెలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు చింతపడకు నీ చెల్లు సుఖంగా ఉంటుంది రాణిలాగే ఉంటుంది నీకు కూడా కావలసినంత ధనం ముడుతుంది అన్నాడు చెన్నయ్య రాము కొయ్యబారిపోయాడు అమ్మ దేవుడి గదిలోకి పరిగెత్తింది అక్కడ నేల మీద పడి పొర్లిపొరి ఏడ్చింది చెన్నయ్య మరికొంతసేపు చెప్పాడు వెళ్ళిపోయే ముందు ఖరాఖండిగా అన్నాడు జాగ్రత్త పారిపోయేందుకు చూడొద్దు ఎక్కడికి పోయినా వెతికి పట్టుకుంటాం తలలు తెగిపోతాయి మీకు మీరుగా అమ్మాయిని పంపితే మంచిది లేకపోతే అడ్డొచ్చిన వాళ్ళని నరికేస్తాం బలవంతంగా తీసుకుపోతాం ఆ ఇంట్లో భూకంపం వచ్చినట్లయింది అమ్మకి రాముకి పిచ్చెక్కినట్లయింది దేవుడా మేమేం తప్పు చేశామని మమ్మల్ని ఎలా దండించావు అని అమ్మ గుండెల బాధకు నేడ్చింది రాము బతుకున్న శవంగా మారాడు అప్పుడు కోకలమ్మ ఇంట్లో లేదు పక్క వీధిలోని స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది చీకట పడే వేళ్ళకి తిరిగి వచ్చింది ఇల్లంతా చీకటిగా ఉంది అమ్మ ముఖం కమిలిపోయి ఉంది అన్నయ్య ముఖంలో నెత్తురు లేదు కోకలమ్మ బెంబేలు పడింది ఏమైంది వాళ్ళని అడిగింది గుచ్చుగుచ్చి అడిగింది ఇద్దరు ఏమీ కాలేదని ఊరుకున్నారు ఏదో జరిగిందని కోకలమ్మక అర్థమైంది అయితే ఏం జరిగిందో మాత్రం తెలియలేదు రాము ఎంతో మారిపోయాడు అతను దీపాలు చేయడం మానేశాడు అన్నయ్య నీకేమైందిరా దీపాలు చేయడం ఎందుకు మానేశావు అని కోకలం అడిగింది రాము ఇవ్వలేదు ఉండి ఉండి అమ్మ అన్నయ్య ఏడుస్తున్నారు కారణం అడిగితే చెప్పడం లేదు కోకలెమ్మక అంత అయోమయంగా ఉంది తనలో తానే కుములిపోసాగింది ఆ ఇల్లు ఒక వల్ల అయ్యింది ఒకరితో ఒకరు మాట్లాడుకోరు పగలంతా అన్నయ్య నిద్రపోతున్నాడు అమ్మ దేవుడి గదిలో కూర్చొని ఏడుస్తుంది కూకలమ్మకి ఏమీ తోచేది కాదు తోటలోకి పోయి అక్కడే ఉంటుంది చెట్లతో పెట్టలతో మాట్లాడుకుంటుంది రాత్రిపూట ఓ సంగతి జరిగేది కూకులమ్మ నిద్రపోగానే అమ్మ రాము లేస్తారు పక్క గదిలోకి పోయి గుసగుసగా మాట్లాడుకుంటారు అమ్మ కుళ్ళు ఏడుస్తుంది రాము ఏదో పని చేసుకుంటూ ఉంటాడు రాత్రంతా ఆ పని చేస్తూనే ఉంటాడు పొన్నం ఇంకా ఒక్కరోజే ఉంది రేపే యువరాజు పెళ్లి ఈ రాత్రిలోగా కోకిలమ్మను పంపేయాలి పగలంతా కష్టంగా గడిచింది మెల్లమెల్లగా రాత్రి వచ్చింది అది చలికాలం దాంతో ఊరు తొందరగా సర్దుమణిగింది అందరూ నిద్రపోయారు రాము పెరట్లో ఉన్నాడు అక్కడి నుంచే కోకిలమ్మ అని పిలిచాడు అతని గొంతు వణికింది కోకిలమ్మకు ఆ పిలుపు వినిపించింది అన్నయ్య తన్ను పిలిచి చాలా రోజులైంది పరుగు పరుగిన పెరట్లో వచ్చింది ఏంటన్నయ్య అని అడిగింది అంతా వెన్నెల పరుచుకొని ఉంది అమ్మ అన్నయ్య ఒక చెట్టు నీళ్ళలో నిలబడ్డాడు వాళ్ళ ముఖాలు మసగ్గా కనిపిస్తున్నాయి కోకిల ఆ దీపం ఇటు తీసుకురామ్మా అన్నాడు రాము పది గజాల దూరంలో వేప చెట్టు ఉంది వేప చెట్టు కింద ఓ పొడిగాటి కొయ్యపలక పరిచి ఉంది దానిమీద ఒక దీపం వెలుగుతుంది దీపం తేవడం కోసం కోకిలమ పరిగెత్తింది కాళ్ళను కొయ్యపలక పలక మీద మోపింది అంతే రాము కొయ్యపలకను ధడాలను లాగేశాడు పలక అడుగున లోతైన గొయ్యి కోకిలమ్మ కేవ్వును అరిచింది అరుస్తూనే గోతులు పడిపోయింది ఆ గొయ్య పదడుగుల లోతు ఉంది మూడు అడుగుల వెడల్పు ఉంది గోతు నిండా సజ్జలు పోసారు ఎన్ని రోజులు కోకిలమ్మకు తెలియకుండా ఆ గోతుని తయారు చేశారు రాము రాత్రిపూట చేసిన పని అదే సజ్జలు గోతులో పడిన వారు పైకి రాలేరు గుంటలో పడితే కూరుకుపోతారు అలాగే సజ్జల గోతులో కూడా కూరుకుపోతారు పైకి రావాలని ఎంత ప్రయత్నించినా రాలేరు ఆ కాలంలో పగవారిని ఈ పద్ధతిలో కూడా చంపేవారు ఇప్పుడు కోకిలమ్మ సజ్జల గుంటలో ఉంది ఆ గుంట దగ్గరే అమ్మ అన్నయ్య ఉన్నారు అమ్మ అన్నయ్య ఓ అమ్మ అన్నయ్య అని కోకులం పిలుస్తుంది దీనంగా అరుస్తుంది అమ్మ అన్నయ్య ఉలకలేదు చెడి చప్పుడు లేదు అక్కడే నిలబడి దారును చూస్తున్నారు కోకులముకేమీ అర్థం కాలేదు తన్ను కాపాడేందుకు ఎవరూ రారేందుకు అమ్మ అన్నయ్య ఏమయ్యారు ఇంకా రావడం లేదేం భయంతో బిగ్గరగా అరిచింది అమ్మ రా అన్నయ్య రా అమ్మ అన్న నన్ను కాపాడండి నేను చచ్చిపోతున్నాను నన్ను కాపాడండి కోకిలం మరుస్తూనే ఉంది ఆ కేకలకి అమ్మ తట్టుకోలేకపోయింది మూర్చ వచ్చి కింద పడిపోయింది రాము తల బాదుకుంటూ ఏడుస్తున్నాడు కోకిలమ్మ దీనంగా ఏడిచింది పెద్దగా అరిచింది అమ్మను అన్నయ్యను పిలిచి పిలిచి సజ్జల గుంటలో మునిగిపోయింది యువరాజుకి భయపడి వాళ్ళు కోకిలమ్మను చంపేశారు ఈ దారుణానికి వడిగట్టారు ఇది జరిగాక అమ్మ ఎన్నో రోజులు బతకలేదు కూతురి మీద బెంగతో చనిపోయింది రాము పిచ్చిపెట్టి ప్రాణాలు వదిలాడు కుటుంబం అంతా నాశనమైంది ఊరు ఊరంతా ఈ ఘోరం చూసింది ఎవరు ఏమి చేయలేకపోయారు కొంతకాలానికి కోకిలమ్మ గుడి కట్టారు కోకిలమ్మ సజ్జలమ్మూరయింది పూజలు మొదలుపెట్టారు తిరునాళ్ళు జరిపిస్తున్నారు ఎన్నో ఊళ్ళో సజ్జలమ్మోరు గుళ్ళున్నాయి ఎన్ని గుళ్ళు కడితే ఏం లాభం ఆ పడుచు పిల్ల మళ్ళీ బతుకుతుందా ఆమె బతుకు ఆమెకు తిరిగి వస్తుందా చెప్పండి అన్యాయంగా ఆశపడ్డాడు యువరాజు అమాయకమైన చెల్లిని చంపాడు సొంత అన్న ఆ అన్నకు సాయం చేసింది కన్న తల్లి అందరూ ఆమె బతుకుతో ఆడుకున్నారు ఆమె పచ్చని జీవితాన్ని బుగ్గిపాలు చేశారు వాళ్ళకి ఏ శిక్ష ఏ శిక్ష పడాలి ఎవరికి ఎలాంటి శిక్ష వేయాలి మీరే చెప్పండి ఇంతటితో కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ